చిన్నశంకరంపేట మండలంలోని 9th హెల్త్ సబ్ సెంటర్లో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించారు. గౌలపల్లి సబ్ సెంటర్లో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని చిన్నశంకరంపేట మండల వైద్యాధికారిణి శ్రావణి సందర్శించారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక సర్పంచ్ మంగాదేవి యాదవరావు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం వైద్యాధికారి శ్రావణి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు యాదవరావు మాట్లాడుతూ మండలంలో 9 సబ్ సెంటర్లలో కరోనా వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని తెలిపారు. మరో 2-3 రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా కరోనా క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేసుకోవాలని తెలిపారు. 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని, ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఎలాంటి అపోహలకు తావివ్వకుండా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి శ్రావణి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు యాదవరావు, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వైద్య పరిషత్ ఆదేశానుసార ప్రకారము మరి గౌలపల్లి గ్రామంలో ఈరోజు కోవిడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినది. సుమారు 300 మందికి వ్యాక్సిన్ ఇవ్వగలుగుతామని అనుకుంటున్నాము. మరి ప్రతి ఒక్కరూ భయపడవలసిన అవసరం లేదు. ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే కరోనాకు చాలా దూరంలో ఉండవలసిన పరిస్థితి